వాళ్ళు కొద్దిగా వెనకుంటే ఫ్రీగా ఉంటుంది, అందరికీ మేత పడిపోతున్నారు. గురుజీ కొంచెం గురుజీ గురుజీ కొంచెం వెనకాల మేడం 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 చూడండి మేడం 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 సార్ ఇలా చూడాలి ఇవ్వగారు వెనకాల చూడండి అది తీసుకో తీసుకో బయట ఉంది కొన్ని లేదు ఇటే ఇట్లంతవరకు ఇటు తీసుకోవాలి చేయడం రెడీ అంటే చెప్పి నేను ఆగుతా తీసుకోవచ్చు.
కొంచెం వెనక్కి తీసుకున్నా అన్నా, కొంచెం వెనక్కి తీసుకున్నా అన్నా, అది తీసుకోండి. మీరు ఒకసారి దేవస్థానం తరఫున విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలుచున్న కనకమ్మ దుర్గగా మాతకి సాంప్రదాయం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కల్పించి సర్వదర్శనలు వచ్చే భక్తులందరికీ కూడా బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవల్లో పాల్గొనే విధంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా అదే మాదిరి ఏర్పాట్లు చేసి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ శీఘ్రంగానే దర్శనాలు అయ్యే విధంగా కూడా ఇక్కడ కూడా చర్యలు తీసుకున్నారని ఇప్పుడే కలెక్టర్ గారు, ఈవో గారు చెప్పడం జరుగుతుంది. మొన్న మూలనక్షత్రం రోజు విజయవాడలో సుమారుగా 250,000 మంది అమ్మవారు దర్శనాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఇప్పుడే చెప్పారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ కలియుగ ప్రత్యక్షదయ వెంకటేశ్వర స్వామిని, మన విజయవాడ కనకదుర్గమ్మ దళిని తల్లిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మంత్రి గారు ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చారమ్మా. ఆ స్థలం 2 ఎకరాల స్థలం, తిరుమల తిరుపతి దేవస్థానం స్థలం ఉంది. తప్పకుండా ఇక్కడికి వచ్చే భక్తులు వసతి కోసం తిరుమల తిరుపతి దేవస్థానమే, అందులో చౌట్రీలాగా కానీ ఏదన్నా డార్మెటరీ కానీ కట్టి భక్తుల కోసం ఏర్పాటు చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామమ్మా. ఆల్రెడీ మంత్రి గారు ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. దానిపై తర్వాత రాబోయే బోర్డులో ప్రపోజ్ చేసి తప్పకుండా దాన్ని నిర్మాణం చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం భక్తుల సౌకర్యార్థం కోసం. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఆలయం కూడా టెంపుల్ లోపల ఉంది. ఆలయం క్షేత్రపాలక ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం అని ఎంతో ప్రాచీన చెందిన ఆలయము, చాలా చిన్న ఆలయంగా ఉంది. దాన్ని కూడా అభివృద్ధి చేయడం కోసం దాతల సహాయంతో దాన్ని పూర్తిగా పునర్నిర్మించే కార్యక్రమం, దాన్ని వెండితో దానికి మొత్తం ఇచ్చేసి లోపల ఆలయంలోని ప్రధాన విగ్రహానికి, ఆంజనేయ స్వామి విగ్రహానికి బంగారు తొడుగు తొడిగేదానికి కూడా దాతల సాయంతో అది కూడా చేయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.